హాయ్ ఆల్ ఇప్పుడు దాకా కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఆల్ లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ డిజిటల్ ఇన్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్స్ స్ప్లంగ్ డేటా సైన్స్ ఏఐఎంఎల్ ఇంకా చాలా వీడియోస్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండ్ డూ కీప్ వాచింగ్ అండ్ యూనో ఈ వీడియోలో నేను మెయిన్ ఏం చెప్దాం అనుకుంటున్నానంటే సర్చ్ కమాండ్స్ ఎస్పీఎల్ సర్చ్ కమాండ్స్ చాట్ అండ్ టైమ్ చార్ట్ సర్చ్ కమాండ్స్ ఓకే చార్ట్ కమాండ్ అనేది డేటా అగ్రిగేషన్ అయినప్పుడు ప్రొవైడింగ్ అవుట్పుట్ ద ట్యాబ్ల ఫార్మెట్ అనమాట సో మెయిన్ మన ఏదన్నా చార్ట్ కౌంట్ కావాలంటే హెచ్డిపి మెథడ్ ద్వారా మనకి డీటెయిల్స్ కావాల్సినప్పుడు ఈ కమాండ్ వాడతాం ఎస్పిఎల్ ఇండెక్స్ ఈక్వల్ టు

సో హిచ్బీ మెథడ్ ద్వారా మనం చార్ట్ కౌంట్ చేసి ఈజీగా డేటా ఫెచ్ చేయొచ్చు నెక్స్ట్ అనేది ఇవాల్ సర్చ్ కమాండ్ అనే సెకండ్ వచ్చి అంటే వాల్యూవేట్ కమాండ్ అనమాట ఈ ఇవాల్ కమాండ్ పర్హాప్స్ ఏంటంటే మోస్ట్ అడ్వాన్స్డ్ చాలా పవర్ఫుల్ కమాండ్ ఎస్పీఎల్లో ఇది ఎలా చేస్తుంది స్టోర్ రిజల్ట్స్ స్టోర్ చేసుకోవడానికి వాల్యూ ఆఫ్ ది ఇవల్ ఆపరేషన్ ఏదైతే ఉందో ఆ వాల్యూ దాన్ని మనం ఫీల్డ్ ఫీల్ మనం సేవ్ చేసుకోవచ్చు ఈ ఫంక్షన్స్ అన్ని కెన్ బి యూజ్డ్ అనమాట ఇవా ఇవాల్యుయేట్ చేయటానికి ఓకే కొన్ని సింపుల్ అండ్ కామన్ వన్స్ అన్నిటిని మన సింపులెస్ట్ టైప్స్ ఆఫ్ ఈవెల్ కమాండ్తో పెర్ఫామ్ చేసి ఇఫ్ ఆర్ దెన్ ఆర్ ఎల్స్ కండిషన్స్ తోటి మనం డేటా స్టోర్ చేసుకోవచ్చు ఇన్ ఏ న్యూలీ క్రియేటెడ్ ఫీల్డ్ అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమన్నా క్రియేట్ చేస్తే కౌంట్ ఆఫ్ సక్సెస్ఫుల్ అండ్ అన్సక్సెస్ఫుల్ రిక్వెస్ట్స్ కావాలంటే అంటే సక్సెస్ఫుల్ అండ్ అన్సక్సెస్ఫుల్ రిజల్ట్స్ మన కౌంట్ అనేది కావాలంటే హెచ్డిపి హండ్రెడ్ స్కోర్ స్టేటస్ అన్ స్కోర్ కోడ్ డిటర్మైన్ చేసి మన రిక్వెస్ట్ అని సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు అండ్ ఇఫ్ ఇట్ ఇస్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లో కాదో మనం ఆ రకంగా చెక్ చేసుకోవచ్చు సో ఓకే ఒక చిన్న క్వెరీ రాయాలంటే ఎస్పిఎల్ इंडेक्स इक्वल टू मेन एर्लिएस्ट इक्वल टू वन अवर लेटेस्ट इक्वल टू नौ ఫిల్టర్ ఇది ఓకే సో ఏంటంటే ఇండెక్స్ మెయిన్లో ఎర్లియస్ట్ వన్ అవర్లో ఉన్న లేటెస్ట్ ఇప్పటి నుంచి లాస్ట్ ఈ వన్ అవర్లో జరిగిన డేటా మొత్తం ఫిట్ చేయాలనుకుంటే ఈ క్వెరీ అనేది మనం యూజ్ చేస్తాము అండ్ ఓకే స్టాట్స్ కౌంట్ లేటెస్ట్ ఈక్వషన్ ఆఫ్ స్టాట్స్ కౌంట్ ఈక్వల్ టు well commander rasi సో ఏంటంటే ఈ మొత్తం ఇండెక్స్ అనే మెయిల్లో ఈ లాస్ట్ వన్ అవర్లో డేటా మొత్తం లేటెస్ట్ ఇప్పటి నుంచి లాస్ట్ వన్ అవర్ దాకా స్టాట్స్ కౌంట్ ఇవాల్ హెచ్డిపి స్టాటస్ కోడ్ లెస్ దాన్ ఫోర్ హండ్రెడ్ ఉన్నది మనకి రిక్వెస్ట్ వస్తే కనుక అవి సక్సెస్ఫుల్ రిక్వెస్ట్ దాకా తీసుకుని డేటా ఫెచ్ చేయి లేకపోతే కానీ అన్సక్సెస్ఫుల్ రిక్వెస్ట్ కింద అది కన్సిడర్ అయిపోతుంది సో ఈ రకంగా మన క్వెరీ రాసాము ఇది ఒక శాంపిల్ క్వెరీ ఈ కౌంట్ అనేది తీసుకుని మనకి సక్సెస్ఫుల్ రిక్వెస్ట్లో మనకు చూపిస్తుంది అనమాట సో ఇది స్ప్లంక్ల సర్చ్ కమాండ్ దీనికోసం ఇది మారుతున్నాం ఓకే సో ఇది ఒక శాంపుల్ కమాండ్ సో నెక్స్ట్ చెప్పాలంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ గురించి మాట్లాడుకోవాలి రెక్స్ ఓకే రెక్స్ అనేది ఓకే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ దేనికంటే ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ ఫర్ ఎక్స్ట్రాక్టింగ్ ఎ ఫీల్డ్ అనమాట సర్చ్ టైంలో దట్ హ్యాస్ నాట్ ఆల్రెడీ బీన్ ఎక్స్ట్రాక్టెడ్ ఆటోమేటికల్లీ ఉన్నప్పుడు ఈ రెక్స్ కంబాండ్ అనేది మనం వాడతాము ఓకే సో అండ్ మెయిన్ వచ్చి దీనికి ఒక వెరీ రాయాలంటే మెయిన్ స్ప్లంక్ గ్రేటర్ దాన్ ఇండెక్స్ ఈక్వల్ టు రెక్స్ ఫీల్డ్ ఈక్వల్ టు హెచ్డిపి chrome slash

ఓకే ఈ ఇది షూర్ దట్ ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కమాండ్ అనేది ఎక్యురేట్ ఫర్ యువర్ సిచ్యువేషన్ టు క్రియేట్ ఏ స్ప్లంగ్ ఫీల్డ్ ఎక్స్ట్రాక్షన్ సో ఎందుకంటే రెగ్యులర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ లాజిక్ అనేది మనం స్టోర్ చేసి వన్ ప్లేస్లో అండ్ చాలా సర్చెస్లో మనకు కావాల్సినప్పుడు యూస్ చేసుకోవటానికి లైక్ ఎనీ అదర్ ఫీల్డ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది సో ఇది మెయిన్ నేను రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కమాండ్ గురించి చెప్పాలంటే అండ్ డూ కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేయ చేయకపోతే కనుక అండ్ చాలా వీడియోస్ ప్లంక్లో అండ్ చాలా వీడియోస్ వేరే వేరే టెక్నాలజీస్ గురించి జర్మన్ లాంగ్వేజ్ గురించి కూడా చెప్పడం జరిగింది అండ్ డూ వాచ్ ఇన్ ద డిస్క్రిప్షన్ సో అన్ని వీడియోస్ లింక్స్ ఉన్నాయి అండ్ ప్లేలిస్ట్స్ ఉన్నాయి అండ్ ఓకే కీప్ సపోర్టింగ్ అండ్ డూ వాచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే జై హింద్